నేనే నేనే వచ్చా. నమస్కారం అక్కినేని అభిమానులకి స్వాగతం సుస్వాగతం. అక్కినేని నాగేశ్వరరావు గారిని ప్రేమించని సినిమా ప్రేక్షకులు ఉంటారా చెప్పండి. అక్కినేని గారిని ఈ సినిమాలని ప్రేమించేటువంటి ప్రేక్షకులకి ప్రేమం ఆడియో రిలీజ్ కార్యక్రమానికి స్వాగతం సుమస్వాగతం. పిడివి ప్రసాద్ గారి సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ గారు నిర్మాతగా, చందు మొండేటి గారి దర్శకత్వంలో గోపీ సుందర్ గారు అండ్ అలాగే రాజేష్ మురుగేషన్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో మన ముందుకి మన యంగ్ హార్ట్ థ్రాబ్ నాగ చైతన్య అలియాస్ చైతు అండ్ శృతి హాసన్, అనుపమ పరమేశ్వరన్, మెడోనా సెబాస్టియన్ హీరోయిన్లుగా రాబోతున్నటువంటి ప్రేమం ఆడియో రిలీజ్ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ప్రేమం సినిమా కోసం ప్రేక్షకులు, అక్కినేని అభిమానులు ఎంతో ప్రేమగా ఎదురు చూస్తున్నారు. అక్కినేని నాగేశ్వరరావు గారు, అక్కినేని నాగార్జున గారు అండ్ అక్కినేని అఖిల్ అభిమానులకి అక్కినేని చైతన్య సినిమా, నాగ చైతన్య సినిమాకి స్వాగతం సుస్వాగతం. సాధారణంగా సినిమాలంటేనే మన అందరికీ ప్రాణం. ఆ సినిమాల్లో రొమాన్సు లవ్ స్టోరీలు ఉంటే మరింత ప్రాణం. నాగార్జున గారి గీతాంజలి సినిమాని ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. నాగేశ్వరరావు గారి ప్రేమాభిషేకం ఎప్పటికీ సూపర్ డూపర్ హిట్టే. మరి అదే కోవలో నాగ చైతన్య ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీని చేస్తాను అంటే మనం కాదంటామా? ఏం మాయ చేసావే సినిమాతో జెస్సీనే కాదు ప్రేక్షకుల మనసుల్లో కూడా మాయ చేసేసిన నాగ చైతన్య ఇప్పుడు ప్రేమం సినిమాతో మన ముందుకొచ్చేస్తున్నారు. ప్రేమం ఈ సినిమా ఘన విజయాన్నే కాదు మన నిర్మాత నాగవంశీ గారికి, పిడివి ప్రసాద్ గారికి ధన విజయాన్ని కూడా చేపట్టాలని ఆశిస్తున్నాము. అ వెరీ వార్మ్ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యు ఆల్. ఇవాళ కార్యక్రమానికి టైటిల్ స్పాన్సర్స్ భారత్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ విశాఖపట్నం, పవర్డ్ బై కళామందిర్. కళామందిర్ ఈ నెల 25న విశాఖపట్నంలో గొప్ప ప్రారంభం. అలాగే స్పాన్సర్స్ మొబైల్ హ్యాండ్సెట్ పార్ట్నర్ సెల్ పాయింట్, ఎస్ స్మార్ట్ అండ్ అలాగే సిద్ధార్థ సాయి వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్. ఆల్సో వీ హ్యావ్ అదర్ స్పాన్సర్స్ సిద్ధార్థ అండ్ ప్రగతి గ్రూప్ ఇన్స్టిట్యూషన్స్ ఇబ్రహీంపట్నం, అలాగే సిరి లక్ష్మీ సాయి కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, మహాగిరి విలాస్ అండ్ ఓపెన్ ప్లాట్స్ అట్ యాదగిరి గుట్ట. ఈ కార్యక్రమాన్ని మీరు మా మ్యూజిక్ అండ్ టీవీ 5లో వాచ్ చేస్తున్నారు. అలాగే సితారా ఎంటర్టైన్మెంట్స్ వారి యూట్యూబ్ ఛానల్లో కూడా చూడొచ్చు. మ్యూజిక్ ఇస్ ఆన్ ఆదిత్య మ్యూజిక్. నాగార్జున గారి ఎన్నో సినిమాల సాంగ్స్ మనం ఆదిత్య ద్వారానే విన్నాము, అలాగే చైతు సాంగ్స్ కూడా. ఈ కార్యక్రమాన్ని మీరు ఆదిత్య వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో కూడా చూడొచ్చు. ఆల్సో ఆన్ ప్రేమం యాప్ యూ కెన్ డౌన్లోడ్, యూ కెన్ ఆల్సో సీ టుడేస్ లైవ్ టెలికాస్ట్. ద ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై అయోధ్య మీడియా ఇన్ అసోసియేషన్ విత్ ట్విలైట్ మీడియా క్రియేషన్స్. ఇక అక్కినేని నాగేశ్వరరావు గారు. అక్కినేని నాగేశ్వరరావు గారు అంటే సినిమాకి ఎన్సైక్లోపీడియా మాత్రమే కాదు, వారి జీవితానికి కూడా ఒక ఎన్సైక్లోపీడియా. ఏ విషయం మీదైనా సరే అనర్గళంగా మాట్లాడేటువంటి వ్యక్తి మన ఫిల్మ్ ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావు గారు. అక్కినేని నాగేశ్వరరావు గారి జయంతి సందర్భంగా ఈరోజు వారిని స్మరించుకుంటున్నాము మనందరం. వారు ఎప్పటికీ తెలుగు సినిమా చరిత్ర ఉన్నంతకాలం అక్కినేని నాగేశ్వరరావు గారి మనసుల్లో, మన మనసుల్లో ఎప్పటికీ ఉంటూనే ఉంటారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వరరావు గారి గురించి మాట్లాడడం అంటే తెలుగు సినిమా చరిత్ర గురించి మాట్లాడడమే. దేవదాస్, ప్రేమాభిషేకం, ప్రేమ్ నగర్, ఒకటా రెండా, లాస్ట్ మనం సినిమా వరకు ఏఎన్ఆర్ ఓపీ సుందర్ గారు, అలాగే రాజేష్ మురుగేషన్ గారు వీళ్ళిద్దరూ కలిసి చేసినటువంటి ఈ సినిమాలోని పాటలు కొన్ని ఆల్రెడీ మనం చవి చూశాము, యూట్యూబ్లో విన్నాము. ఇప్పుడు ఇంకొక సాంగ్ మనం చూడబోతున్నాము అండ్ ఆ సాంగ్ లాంచ్ చేసే ముందు చిత్రం సమర్పకులు శ్రీ పిడివి ప్రసాద్ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము టు ఇన్వైట్ ఆర్ గెస్ట్. అలాగే చిత్రం దర్శకులు చందు మొండేటి గారిని కూడా వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. కార్తికేయ సినిమాతో సూపర్ సక్సెస్ని అందుకున్నటువంటి డైరెక్టర్ చందు ఈ సినిమాని ఎలా తెరకెక్కించారో మనం చూసి ప్రేమలో పడబోతున్నాం. మరి ప్రేమం ఫస్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి ప్రొడ్యూసర్ శ్రీ ఎంఎల్ కుమార్ చౌదరి గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. విక్రమార్కుడు లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాల్ని మనకు అందించి నాగార్జున గారితో సినిమాని ప్రొడ్యూస్ చేసిన
ఎంఎల్ కుమార్ చౌదరి గారికి స్వాగతం. అండ్ ప్రవీణ్ ఎక్కడున్నా సరే వేదిక మీదకి రావాలి. ఒకటా రెండా ఏ సినిమా గురించి మెన్షన్ చేయమంటారు? ప్రవీణ్ లేని సినిమా లేదంటే అది నిజం. ప్రసాద్ గారు టు ప్లీజ్ ప్రజెంట్ ద బొకే. అలాగే ఓకే అలాగే మన లిరిక్ రైటర్ శ్రీమణి గారిని కూడా వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. ఆయన రాసినటువంటి పాటే మనం ఫస్ట్ వినబోతున్నాము, చూడబోతున్నాము. ఎంఎల్ కుమార్ చౌదరి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. ఇవాళ నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ఈ ఆడియో రిలీజ్ చేయటం నాకే కాదు, అక్కినేని ఫ్యాన్స్కి అలాగే త్రోఅవుట్ ఇండస్ట్రీ అందరికీ కూడా చాలా ఆనందకరమైన విషయం ఈరోజు. అలాగే ప్రేమం ఆడియో ఫంక్షన్, నేను ఆల్రెడీ రెండు సాంగ్స్ అందరూ విన్నారు, ఎన్ని లక్షల మంది విన్నారో మీకు అందరికీ తెలుసు. ఆల్రెడీ సాంగ్స్ సూపర్ డూపర్ హిట్, ఇంకా కనువా సాంగ్స్ కూడా ఇప్పుడు వినబోతున్నాం. అలాగే ఈ ప్రొడ్యూసర్స్, ఫస్ట్ చిన్నబాబు గారు అంటే రాధాకృష్ణ గారు ఈ సంస్థను స్థాపించి, అలాగే వంశీ, అలాగే పీడియు ప్రసాద్. అంటే ప్రసాద్ గురించి కొంచెం చెప్పాలండి నేను, ఎందుకంటే పీడి ప్రసాద్ అనే వ్యక్తి ఈ సినిమాకి సమర్పణ అనగానే నేను చాలా ఆనందపడ్డాను. ఎందుకంటే మేము ఇంచుమించుగా 79 నుంచి ఇప్పుడు దాకా ఇద్దరం ట్రావెల్ చేస్తున్నాం, మంచి ఫ్రెండు. ఇవాళ రాధాకృష్ణ గారితో కలిసి, వంశీతో కలిసి ఆయన నిర్మాతగా వెళ్ళటం నాకు చాలా ఆనందంగా ఉంది. నేను కూడా ఆ పేరు, నిర్మాత పేరు ఎప్పుడు పడతా అని చూశాను. ఇవాళ నా బెస్ట్ ఫ్రెండ్ పీడి ప్రసాద్ ఈ సినిమాని సమర్పిస్తున్నా అంటే చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ అక్కినేని ఫ్యామిలీతో మీకు తెలుసు నేను డాన్ అనే సినిమా తీశాను. అలాగే అది ఎంత హిట్ అయిందో మీకు తెలుసు. ఆ సంస్థలో సినిమా చేయాలన్నా అందరు ప్రొడ్యూసర్లు కూడా ఎంతో హ్యాపీగా ముందుకు వచ్చి అందరితో సినిమా తీయాలనే కోరిక ఆ అన్నపూర్ణ కాంపౌండ్లో నాగార్జునతో కానీ చైతన్యతో కానీ చేయాలనే కోరిక అందరికీ ఉంటుంది. అలాగే చైతన్య, ఈ సినిమాని కానీ నాగేశ్వరరావు గారిలాగా, నాగార్జున వాళ్ళ ఫాదర్ నాగార్జున గారిలాగా కలకాలం ఉంటూ మంచి మంచి సినిమాలు తీయాలని కోరుకుంటూ ఆయన స్థాయికి మించి వెళ్ళాలని చైతన్య కోరుకుంటున్నాను. అలాగే గోపీసుందర్ గారు కానీ ఈ మ్యూజిక్ లాంచ్, అలాగే చందు మొండేటి కానీ అంతకుముందు సూపర్ డూపర్ ఇచ్చిన డైరెక్టర్, ఈ సినిమాకి డైరెక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఏదేమైనా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని, నాగ చైతన్యకు మంచి పేరు రావాలని, డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి అందరికీ బాగా పేరు రావాలని కోరుకుంటూ ఈ సినిమా బాగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. కుమార్ చౌదరి గారిని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శ్రీమణి గారు మాట్లాడే ముందు అక్కినేని నాగేశ్వరరావు గారు అభిమానులకి ఎంత ప్రాణం ఇస్తారో మనందరికీ తెలుసు. మరి వారి జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ ఈ ఫస్ట్ సాంగ్ లాంచ్కి మా ఈ అతిథులతో పాటు ఫ్యాన్స్ ముగ్గురిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. రవీందర్ రెడ్డి గారు, అలాగే రామరాజు గారు అండ్ సర్వేశ్వరరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నాగేశ్వరరావు గారు కానీ నా అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి కుటుంబ సభ్యులందరికీ అక్కినేని అభిమానుల బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని ఈ ఫ్యాన్స్ చేతుల మీదుగా ఫస్ట్ సాంగ్ లాంచ్ జరగబోతుంది. శ్రీమణి గారు టు ప్లీజ్ స్పీక్. సభకు ఇచ్చేసిన పెద్దలందరికీ ముందుగా నా నమస్సుమాంజలి. నా గురించి చెప్పుకోవాలంటే ఫస్ట్ 100%లో చెప్పుకోవాలి.
సో అందులో మైల్ స్టోన్ లాంటి పాటలు నా కెరీర్లో మొదటి అడుగు ఏ స్క్వేర్ బి స్క్వేర్ దట్ ఈస్ మహాలక్ష్మి అహోబాలు రాశాను. సో హీరో నాగ చైతన్య గారి సినిమా ద్వారా నేను పరిచయం అయ్యాను. సో ఎంతో మంచి పాటలు రాశాను. అలాగే ఇప్పుడు మళ్ళీ ప్రేమంలో ఎవరే పాట మరియు ఇప్పుడు రిలీజ్ అవుతున్న మచ్చి మచ్చి సాంగ్, సో ఇలాంటి మైల్డ్రా ఇలాంటి సాంగ్స్ అన్నీ నాగ చైతన్య గారికి రాస్తున్నాను. సో థ్యాంక్స్ టు నాగ చైతన్య గారు అండ్ అక్కినే నాగేశ్వరరావు గారికి కూడా అండ్ జయంతి సందర్భంగా నా మన హృదయపూర్వక సాష్టాంగ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సో మచ్చి సాంగ్ గురించి చెప్పాలి అని అంటే చందుమొండేటి గారి గురించి చెప్పాలి ఫస్ట్. సో ఈ సిచ్యువేషన్ నాకు చెప్పి దానిలో మలయాళం ఒరిజినల్ మలయాళంలో ఒక చిన్న ఇన్సిడెంట్ చూపించారు నాకు. సో చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. సో హే హే ఎవడు ఎవడు అంటూ సాగే పాట. సో ఈ చిత్రంలో ఈ పాటతో పాటు మరియు ఇప్పుడు ఆల్రెడీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయిన ఎవరే సాంగ్ కూడా రాశాను. సో అందులోంచి రెండు వాక్యాలు మీకోసం పాడుకుంటా. తెలవారితే కనురెప్పల తొలి మెలకువ నువ్వే, నా గుప్పెడు గుండెల్లో చిరుచప్పుడు నువ్వే. పొలమారితే నీ మనసుకి అది నా పొరపాటే, నీ పేరే పలకడమే పెదవుల కలవాటే. వెన్నెలలా ఉంటుందే నీ పక్కన చోటే, వేకువలా చూస్తుందే నువ్వు నడిచిన బాటే. ప్రాణాలే తీస్తుందే నీ ఊహలతోటే, నా మనసే నీదయ్యే వినదే నా మాటే. ఎవరే ప్రేమను మాయంది, ఎవరే ఈ హాయికి హృదయము చాలంది. సో ఇంత మంచి పాట ఇంత మంచి సిచ్యువేషన్ నా ఇచ్చి అలాగే ఇందులో రెండు పాటలు రాయించినందుకు చందు మొండేటి గారికి మరియు తమ ప్రతి సినిమాకి నా ఒక అవకాశాన్ని ఇచ్చి నేను ఎదిగేందుకు మరింత తోడ్పడుతున్న హాసిని క్రియేషన్స్ వారికి, చిన్నబాబు గారికి, వంశీ గారికి మరియు మంచి మ్యూజిక్ అందిస్తారు గోపిసుందర్ గారు, ఆయన సినిమాలకు నేను రెగ్యులర్గా రాస్తున్నాను. అలాగే ఈ పాటకి మ్యూజిక్ చేసిన రాజేష్ మురుగేశన్ గారికి మరియు మచ్చి మచ్చి చేసిన గోపిసుందర్ గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్స్ ఎ లాట్. శ్రీమణి గారు, ఈ సినిమాలో నాగ చైతన్య శృతి హాసన్ మీద పిక్చరైజ్ చేసినటువంటి ఈ సాంగ్లో వాళ్ళు తన్మయత్వానికి లోనై అభినయించడం మేము చూసాము. మరి మీరు ఇంత తన్మయత్వానికి లోనై ఎవరే అన్నారు, ఇంతకి ఎవరు? ఇంకా ఎవరు లేరు, ఊహించుకున్నాను. ఊహాసుందరి, స్వప్న సుందరి. ఓకే, సో ఇప్పుడు రిలీజ్ అవ్వబోతున్నటువంటి పాట కూడా మీరు రాసినటువంటి పాటే, ఏ మచ్చి సాంగ్. మరి ఈ సాంగ్ మన ఫ్యాన్స్ ఇద్దరు కలిసి రండి, సర్వేశ్వరరావు గారు ఇద్దరూ కలిసి ఇప్పుడు ఫస్ట్ సాంగ్ మాకు చూపించండి ఒకసారి. ఆడియో లాంచ్. వి ఆల్సో టుడేస్ ఈవెంట్ టైటిల్ స్పాన్సర్స్ భరత్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ విశాఖపట్నం, పవర్డ్ బై కళామందిర్. ఈ నెల 25వ తారీఖున విశాఖపట్నంలో గొప్ప ప్రారంభం. అలాగే మొబైల్ హ్యాండ్సెట్ పార్ట్నర్ సెల్ పాయింట్, ఎస్మార్ట్ అండ్ సిద్ధార్థ్ సాయి వెడ్డింగ్ ఫోటోగ్రఫీ, సిద్ధార్థ్ అండ్ ప్రగతి గ్రూప్ ఇన్స్టిట్యూట్స్ హైదరాబాద్, సిరి లక్ష్మీ సాయి కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, మహాగిరి విలాస్ అండ్ ఓపెన్ ప్లాట్స్ అట్ యాదగిరి గుట్ట. ఓకే, సో ఇవాళ కార్యక్రమానికి చాలాసేపటి నుంచి విచ్చేసి ఈ కార్యక్రమాన్నంతా వీక్షిస్తున్నటువంటి శ్రీనివాసరెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. శ్రీనివాసరెడ్డి గారు, సో ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ అలాంగ్ విత్ మిస్టర్ ప్రవీణ్. శ్రీనివాసరెడ్డి గారు, ఈ సినిమాలో మిమ్మల్ని మేము ఏ పాత్రలో చూడబోతున్నామో ఏమైనా మీరు చెప్తారా, రివీల్ చేస్తారా? అందరూ అనుకున్నట్టే ఇంకా పెళ్లి కాని శ్రీనివాస్ లాగా ఒక క్యారెక్టర్లో ఉన్నాను నేను. అంటే వాళ్ళందరూ అనుకుంటారు నాకు ఇంకా పెళ్లి కాలేదని, అదే పాత్రలో. వాళ్ళు అనుకుంటున్నారో లేదో కానీ మీరు అనుకుంటున్నట్టున్నారు. లేదండి, నన్ను చాలా మంది అడిగారు. నాకు పాప అంటే అవునా సంతూర్ ఫాదర్ లాగా మమ్మ డాడీ అని రాగానే అందరూ వావ్ అంటున్నారు, ఇలా జరుగుతా ఉంది. ఏమండి, మా నాగార్జున గారి గురించి అలా అంటే మేము నమ్మేస్తామండి. అసలు సంతూర్ ఫాదర్ యాడ్ ఏమైనా ఉంటే అది నాగార్జున గారికి. మీరు టైంను వాడుకోవడంలో నెంబర్ వన్ అండి, అసలు మిమ్మల్ని మించిన వాళ్ళు లేరు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ ప్రేమం సినిమాలో నాకు చాలా అద్భుతమైన మంచి పర్ఫార్మెన్స్ వీలున్న క్యారెక్టర్ ఇచ్చారు చందు గారు, థ్యాంక్ యూ సార్. అలాగే హీరో గారికి కూడా చాలా థ్యాంక్స్. ఇద్దరం కలిసి ఎంజాయ్ చేస్తూ చేసాము ఈ క్యారెక్టరు. చిన్నబాబు గారు, వంశీ గారు,
వాళ్ళందరూ సినిమా చూసిన తర్వాత ఫోన్ చేసి బాగుందయ్య చాలా బాగా చేసావన్నారు, చాలా సంతోషం. ఇప్పుడు ప్రవీణ్ గారు మాట్లాడతారు. ఇక్కడున్న అందరికీ, మీడియా వారికి అందరికీ నమస్కారం అండి. సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ మొత్తం 3 లవ్ స్టోరీలు ఉన్నాయి నాగ చైతన్య గారికి. స్కూల్ డేస్లో ఒకటి, కాలేజ్ డేస్లో ఒకటి, ఆ రెండింటిలోనూ పక్కన మేము ఫ్రెండ్స్ కింద చేసి. సో అదంతా కాదు, కానీ ఇది మొత్తం లవ్ స్టోరీస్ అని మనకు తెలుసు. ఒక పక్కన శృతి హాసన్, ఇంకో పక్కన అనుపమ, మెడోనా. మరి మీ లవ్ స్టోరీ ఏదైనా ఫన్నీ లవ్ స్టోరీ ఏమైనా జరిగిందా మీకు మీ లైఫ్లో ఇప్పటి వరకు? మా లవ్ స్టోరీ పెట్టి అంత లేదు, ఆయన లవ్ స్టోరీ పక్కన నుండి దగ్గరగా చూసి. వెల్కమ్ మడోనా సెబాస్టియన్. మీరు మరీ చెప్తున్నారు కానీ ఏదైనా ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అయినా జరిగి ఉంటుంది. మీరు ఎవరికైనా ప్రపోజ్ చేయడము లేదు, పెళ్ళి అయిపోయి ఉంటుంది. ఫన్నీ ఇన్సిడెంట్స్ సినిమా అంతా ఉన్నాయండి. ఇక్కడ ఎక్కువ చెప్పాల్సింది మా డైరెక్టర్, కెమెరామెన్, ఈ రోజు హీరో, మ్యూజిక్ డైరెక్టర్, తర్వాత హీరో గారి గురించి చెప్పాలి. ఎక్కువ మాతో స్పెండ్ చేశారు, కొంచెం తక్కువ మాట్లాడి రిజర్వ్గా ఉంటారు. ఈ సినిమా మటుకు ఎక్కువ సెటిల్ అని చెల్లేవారు కాదు, మాతోటే ఉండి ఎక్కువ అంటే నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అనేది ఉండేది. సో అది మా మధ్యలో సీన్లు బారాటకు ఉపయోగపడింది అన్న ఫీలింగ్. థ్యాంక్ యూ చైతన్య. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ ప్రవీణ్ ఫర్ స్పీకింగ్ సచ్ వండర్ఫుల్ వర్డ్స్ అబౌట్ ద సినిమా అండ్ ద స్టోరీ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీ మదర్ టంగ్లో ఒరిజినల్ వచ్చింది కాబట్టి అందులో ఒక పాట పాడొచ్చు కదా మీరు? జ్ఞానం. ఎంత పాట పాడండి? ప్రేమతో పాట. అరే అదే మలరే సాంగ్ పాడండి. మలరే పాడలేను కానీ ఇందాక శ్రీమణి గారు పాడేశారు. మన రాజేష్ మురుగేషన్ గారిది ఇంకొక సాంగ్ ఉంది, అది ఆయన ముందర ట్రై చేయడం అంటే కొంచెం కష్టమే కానీ ట్రై చేస్తాం. ఆలువ పుళయుడేరత్ ఆరారం. అది ఇక్కడ లేదు, అందుకే మలరే అడిగాను నేను. అది ఇక్కడ లేదు, ఆ సాంగ్ తీసేసాం, ఇందులో వేరేది పెట్టాం. మెడోనా ఉందిగా. ఏంటి మెడోనా రాగానే మా శ్రీనివాస్ రెడ్డి గారు నా హీరోయిన్ అంటున్నారు? అంటే మా ఎపిసోడ్లో, నేను చేసిన ఎపిసోడ్లో తన హీరోయిన్ అన్నమాట. చాలా బాగుంటుంది ఆ అమ్మాయి, నెక్స్ట్ ఎరగదీసేస్తుంది. పర్ఫార్మెన్స్ మామూలుగా లేదు, పెద్ద హీరోయిన్ అయిపోద్ది తెలుగులో, నో డౌట్. చంపేసింది. గోపీసుందర్ గారు ఇప్పుడే ఎంటర్ అయ్యారు. వెరీ వామ్ వెల్కమ్ టు అవర్ ఫ్యాంటాస్టిక్ మ్యూజిక్ డైరెక్టర్ గోపీసుందర్ సార్. శ్రీనివాసరెడ్డి గారు, ప్రేమం అంటే ఎవరి లైఫ్లోనైనా సరే ఉండాల్సినటువంటి ఒక ఘట్టం, కంపల్సరీ అండి. మరి మీకు కూడా ఉండే ఉంటుంది. ప్రవీణ్ గారు ఏదో వాళ్ళ ఇంట్లో సిట్యువేషన్స్కి భయపడి చెప్పట్లేదు, కానీ చైతు లేవడం వల్ల కలిగినటువంటి యా అంతేగాని మీ మిమ్మల్ని చెప్పొద్దు అని కాదు, మీరు చెప్పచ్చు. వాళ్ళందరూ అరిస్తే నా లవ్ స్టోరీ చెప్పొద్దు అంటున్నారేమో అనుకున్నాను. తీరా చూస్తే హీరో గారు నించోగానే వాళ్ళ ఫ్యాన్స్ అందరూ అరిచారు, అంతే కదన్నా. అదే నాకు కూడా ఈ సినిమాలో 3 కథలు ఉన్నట్టు నాకు డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయండి లవ్లో. ఒకటి చెప్పండి. ఒకటి చాలా. డిగ్రీలో నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను. ప్రపోజ్ చేద్దాం అనుకొని ఇంట్లో మా ఫాదర్ని, నాన్నగారు ఏదన్నా ఒక డ్రెస్ కోడ్ చెప్పండి మంచిది ఏదంటే పరిపూర్ణతకు మారు పేరు వైట్ డ్రెస్ రా అంటే, నేను వైట్ ప్యాంట్ వైట్ షర్ట్ వేసుకొని కాలేజీలోకి వెళ్ళి పొద్దున్నే వెయిట్ చేస్తున్నాను నేను. చెప్పనండి? చెప్పండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. పక్క వాళ్ళ లవ్ స్టోరీస్ అయినా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. కాలేజీలో వెయిట్ చేస్తుంటే అమ్మాయి టైంకి రాలేదు, కొంచెం లేటుగా వచ్చింది. నా కర్మగాలి అదే టైంకి ఆ చెట్టు మీద. చైతు లేవడం, మన శ్రీనివాసరెడ్డి గారి స్టోరీ మధ్యలో ఆగిపోవడం జరుగుతోంది. మళ్ళీ నేను గ్యాప్ ఉన్నప్పుడు వచ్చి చెప్తాను. మేము ఎక్కడి వరకు విన్నామంటే ఆ అమ్మాయి కొంచెం లేటుగా రావడం, మీ కర్మ కాలడం, తర్వాత కర్మగాలటం ఏంటంటే ఆ చెట్టు మీద కోతి ఉందండి. ఆ కోతిని చూడంగానే నాకు ఆగలేదు, నేను ఆ కోతితో యాక్ట్ చేస్తున్నా. అది ఉహ్హు అంటే నేను ఉహ్హు అని యాక్ట్ చేస్తా, దానిలాగా పిచ్చి పిచ్చిగా ఆట పట్టిస్తా అంటే అప్పుడు ఎంటర్ అయింది అమ్మాయి. ఇంకేమవుద్దండి, దాని తర్వాత స్వాతిని ఇచ్చి పెళ్లి చేశారు, అది తెలిసిందే మీకు. స్వాతి విన్నావా అమ్మ, ఒకటి ఇక్కడ చెప్పారు, ఇంకా ఎన్నున్నాయో ఇంటికి వచ్చిన తర్వాత ఒకసారి కనుక్కో. ఇద్దరు స్టేజ్ మీద ఉండండి. మన మ్యూజిక్ డైరెక్టర్ రాజేష్ మురుగేషన్ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. సార్ రాజేష్ సార్, వి రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. ప్రేమం మలయాళం సినిమా సాంగ్స్, ద మోస్ట్ హిట్ సాంగ్స్. అసలు మలరే అనేటువంటి సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు. అతి ఫాస్ట్గా యూట్యూబ్లో ఎక్కువ మంది లైక్ చేసినటువంటి సాంగ్ కూడా మలరే, దాన్ని కంపోజ్ చేసింది ఆయనే. దయచేసి మా
ఫోటో సోదరుల్ని కొంచెం పక్కకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రవీణ్ గారు ఒక స్పెషల్ రిక్వెస్ట్. మా అన్నయ్య బ్రహ్మాజీ గారు అదిరిపోయే కాస్ట్యూమ్లో ఉన్నారు, ఆయన కూడా మేము ఉండగానే స్టేజ్ మీదకి పిలండి ప్లీజ్. అలాగే ఇంకొక అన్నయ్య సీన్ ఉన్నారా సీన్ గారిని కూడా రమ్మను. మీరిద్దరు రావాలి స్టేజ్ మీద, కానీ పిలిచారు చూసారా, ఒక యాంకర్ పిలిస్తేనే కానీ వాళ్ళు రారనేటువంటి వాళ్ళ దృఢ సంకల్పం నాకు బాగా నచ్చింది. చప్పట్లు. సూపర్ స్టార్ బ్రహ్మాజీ గారు నిజంగానే కాస్ట్యూమ్ అదిరిపోయింది. ఇవాళ చైతూని డామినేట్ చేసే విధంగా బ్రహ్మాజీ గారి కాస్ట్యూమ్ ఉంది. బ్రహ్మాజీ గారు అందరూ మాట్లాడే ముందు రాజేష్ గారు, దేర్ మస్ట్ బి ల్యాక్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ ఫ్యాన్స్ ఫర్ యువర్ ప్రేమం, వాళ్ళందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆల్ లైక్ ప్రేమం, దట్ ఇస్ దేర్, లెట్ ఇట్ బి దేర్, దట్ విల్ ఆల్వేస్ బి దేర్, అండ్ దట్స్ వాట్ వి ఆర్ గోయింగ్ టు లిసన్. Yes. Again in Telugu also. Yes. Okay. So your wishes to the team? Oh yes, definitely. First of all, I apologize. I wasn't an active part of this Telugu part. But I respect and value like how much you love, how much the Telugu people wanted to make this into, and they wanted to see it in their language, and now it's my also language, come on. So everyone liked it, and thank you. Thank you for inviting me here also. Gobi Chetta, thank you for doing the rest of the work. Both our names are there, but your work is major, I think. So thank you all. I am so happy to be here. That's all. Rajesh sir, only we can say one thing. There are so many songs which are played with music and lyrics, but what you played for Malare was with the soul. Soul, that's why it touched so many souls, and it's going to touch so many souls even through Premam Telugu. Should be. Yes, and Mr. Brahmaji garu. Hi, hello, good evening. Brahmaji gari love story ento telusukovalani ikkada aarata pade chaala mandi unnaru kada. Yes, Brahmaji gari love story enti ante mee school days lo, college days lo mee love story lu prompt cheyakoddu. Okay, idi copy kotti rase exam kaadu. నాకు టీచర్లు అంటే బాగా ఇష్టం చిన్నప్పటి నుంచి. ఓకే, సో ఏం జరిగింది? ఈ సినిమాలో కూడా లెక్చరర్ ఉంది, ఆవిడకి కూడా లైన్ వేయలేదు, కానీ లైన్ ఎలా వేయాలో కూడా చెప్పాను, లైన్ వేయించాను దగ్గరుండి. నాకు సినిమా అంటే బాగా ఇష్టం, సినిమా అంటే లవ్. వెరీ డిప్లొమాటిక్ ఆన్సర్ అండి. అంటే మీరు మీ చిన్నతనంలో మీ కాలేజ్ డేస్లో ఎవరిని ప్రేమించలేదు అంటున్నారు? నా బదులు శ్రీనివాసరెడ్డి గారు ఆన్సర్ ఇస్తారు. శ్రీనివాసరెడ్డి గారు చెప్పండి. అదే అండి, అంటే సినిమా అంటే లవ్ అన్నాడు కదా, చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో పోస్టర్ని లవ్ చేశాడు, డిగ్రీకి వచ్చాక సినిమా చూసి సినిమాను ప్రేమించాడు, ఆ తర్వాత సినిమా యాక్టర్ని ప్రేమించాడు, దాంతో యాక్టర్ అయిపోయాడు. ఏంటండి ఇది, పోస్టర్ని ప్రేమించాడు, మాస్టర్ని ప్రేమించాడు. ఓకే, ఫైనల్లీ మీరు చెప్పరు. ఏం చెప్పాలండి? మేము వినాలనుకుంటున్నది ఏంటి? నీ ప్రేమ కథ. చాలామంది నాకు చేసిన చాలా ప్రేమ కథలు ఉన్నాయి, ఆ ఇన్స్పిరేషన్తోనే యాక్చువల్గా మలయాళం డైరెక్టర్కి నేను కథ చెప్పాను, దాంతోనే ప్రేమ ఉన్న మలయాళం సినిమా తీశారు. అది మీకు అందరికీ తెలియని సీక్రెట్ అది. సో ఇది నా లైఫ్ స్టోరీ ఇంచుమించుగా. కాస్ట్యూమ్ ప్రిపరేషన్ మాత్రమే అనుకున్నాను, ఇవాళ స్పీచ్ ప్రిపరేషన్ కూడా ఇంత ఉండిందని ఇప్పుడే అర్థమైంది. మీరు ప్రేమ కథ. అందరికీ నమస్కారం. నేను ఎవరిని ప్రేమించలేదండి. ఎవరిని ప్రేమించలేదా? నన్ను చాలా మంది ప్రేమించారు. మిమ్మల్ని చాలా మంది ప్రేమించారు, ఇది నిజం. ఆ రోజుల్లో ఏం జరిగింది? వాళ్ళు నన్ను ప్రేమించడం జరిగింది. వాళ్ళు ప్రేమించాల్సి వచ్చిందా? ప్రేమ గుడ్డిదని మరొకసారి నిరూపించబడింది. ఓకే, సో ఈ మూవీ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. ముందుగా డైరెక్టర్ చందు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను, అలానే నిర్మాత చిన్నబాబు గారికి, పిడి ప్రసాద్ గారికి, వంశీ గారికి, నాతో కలిసి యాక్ట్ చేసిన నటీనటులకి, నా చైతన్య గారికి, తోటి టెక్నీషియన్స్ అందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్.
అలా జరిగింది అన్నమాట. అదే జరిగింది సినిమాలో చాలా జరిగింది. ఓకే, క్యారెట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పారా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు సెకండ్ సాంగ్ విందామా? విల్ లిసన్ టు ద సెకండ్ సాంగ్. ఓకే, సో ప్రేమంలోని సెకండ్ సాంగ్ పాడడానికి మన సింగర్ రంజిత్ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ టు ఆర్ వండర్ఫుల్ యాక్టర్స్, హ్యాండ్సమ్ యాక్టర్స్ అండ్ రాజేష్ సార్. Twilight presents the audio launch of Premam. Check. Check. Okay, everybody, let's go. చూసాను అప్పుడే మరిచాను నన్నే, ఆ చూపులో నా తోటి పలుకుతున్న వేళ మాటలెన్నో. ఓ దేవత లాంటి అందం తరగతి గదిలో పాటలు చెబుతూ సమయం గడిపేస్తోందే, దానే ఉంటే ఈ జీవితం అంతా ఓ రోజులాగా కరిగిపోదా. చూపు లేవు నన్ను చంపుతున్నా ఇవాళనే, నిన్న లేని చిన్ని నవ్వు లేవు నన్ను దాకుతున్నా ఈ వేళలే. థ్యాంక్ యూ. నిన్న లేని సాంగ్ చాలా సూదింగ్గా చాలా అందంగా ఉంది. ప్రతి వాళ్ళకి ఒక్కొక్క ఫేజ్ ఆఫ్ లైఫ్లో, అంటే అఫ్ కోర్స్ మనకి టీనేజ్ వచ్చిన తర్వాత డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లవ్ స్టోరీస్ ఉంటాయి. ప్రేమం సినిమాలో మూడు ఫేజుల్లో జరిగినటువంటి లవ్ స్టోరీలు ఎలా ఉండబోతున్నాయో మనం సినిమా రిలీజ్ అయిన తర్వాత చూడబోతున్నాం. గోపీ సుందర్ గారి మ్యూజిక్ గురించి ఏం చెప్పమంటారు? మలయాళంలో ఉస్తాద్ హోటల్, 1983, బెంగళూరు డేస్ నాటి సూపర్ డూపర్ సినిమాలకి మ్యూజిక్ను అందించినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ గారు ఫిల్మ్ఫేర్, సైమా, నేషనల్ అవార్డ్స్ ఎన్నో అందుకున్నారు. అండ్ మనకి ఇక్కడ భలే భలే మగాడి బోయ్, ఊపిరి లాంటి సినిమాలకి మ్యూజిక్ని అందించారు గోపీ సుందర్ గారు. సో విత్ ద ఫెంటాస్టిక్ కాంబినేషన్ ఆఫ్ గోపీ సుందర్ గారు అండ్ రాజేష్ మురుగేశన్ గారు ప్రేమం తెలుగు పాటలు మనం వింటూ ఉన్నాము. నెక్స్ట్ సాంగ్ వినే ముందు ఇవాళ ప్రేమం ఆడియో లాంచ్లో ఒక స్పెషల్ యాక్ట్ చూడబోతున్నాము. తనూరా యాక్ట్ బై గగన్ దీప్ శర్మ ఫ్రమ్ ముంబై. హీ హస్ బీన్ పర్ఫార్మింగ్ ఇన్ మెనీ టీవీ రియాలిటీ షోస్, ఇండియాస్ గాట్ టాలెంట్, జలక్ దిక్లాజా. నాగార్జున గారు వచ్చారా? వస్తున్నట్టున్నారు. ఇంత అలజడి అంటే ఓకే, ఆన్ ద వే, ఆన్ ద వే. జలక్ దిక్లాజా కలర్స్ టీవీ జీ తెలుగు షో బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్లో పర్ఫామ్ చేస్తున్నారు. ఇప్పుడు తను పర్ఫామ్ చేయబోతున్నటువంటి ఈ యాక్ట్ కోసం 55 కిలోల కాస్ట్యూమ్ని వేసుకోవడం జరిగింది. దిస్ ఈజ్ అన్ ఈజిప్షియన్ ఫోక్ డాన్స్. సో వెల్కమింగ్ ఆన్ స్టేజ్ ద తనూరా పర్ఫార్మర్ నాగార్జున.
ఇంత ఇంత అలజడి అక్కడి నుంచి వస్తుందంటే నాగార్జున గారు వస్తూ ఉన్నారు అన్న నమ్మకం నాకు కలుగుతోంది. హే నిఖిల్, వెల్కమ్. మన చందు మొండేటి గారి ఫస్ట్ మూవీ కార్తికేయ, నిఖిల్ హీరోగా చేసినటువంటి సినిమానే. ఎస్, వచ్చేసారు మన కింగ్. కేఐఎన్జి వచ్చేసారు కింగ్. మకుటం, మనసు అన్నీ ఉన్న వన్ అండ్ ఓన్లీ కింగ్, అక్కినేని నాగార్జున గారు అండ్ అక్కినేని అఖిల్. అక్కినేని నాగేశ్వరరావు గారు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ గ్రహీత. అక్కినేని నాగేశ్వరరావు గారి జయంతి సందర్భంగా ప్రేమం సినిమా ఆడియో ఈరోజు రిలీజ్ అవుతుంది. తర్వాత కాస్ట్యూమ్, ఒక కాస్ట్యూమ్ తర్వాత కాస్ట్యూమ్ వస్తూనే ఉంది. నాకు ఎందుకో బ్రహ్మాజీ గారు కూడా లోపల అన్ని వేసుకొని వచ్చారేమో అని ఒక డౌట్ ఉంది. ఐ థింక్ సో, బ్రహ్మాజీ గారు కూడా అన్ని కాస్ట్యూమ్స్ వేసుకొని వచ్చి ఒకటేనా? ఓకే ఓకే. సో మూవింగ్ అహెడ్ టు అవర్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్, మనం నెక్స్ట్ సాంగ్లోకి వెళ్లే ముందు సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పీడివి ప్రసాద్ గారి సమర్పణలో చందు మొండేటి గారి దర్శకత్వంలో గోపి సుందర్ గారు అండ్ అలాగే రాజేష్ మురుగేశన్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో మెడోనా సెబెస్టియన్, అనుపమా పరమేశ్వరన్, శృతి హాసన్ అండ్ చైతు హీరో హీరోయిన్లుగా. ఎస్, వీ హ్యావ్ శృతి హాసన్ హియర్, ద బ్యూటీ విత్ బ్రెయిన్స్, ద ఫెంటాస్టిక్ సింగర్, యాక్ట్రెస్, డాన్సర్. శృతి, అ వెరీ వార్మ్ వెల్కమ్ టు యూ శృతి. ఓకే, సో ప్రేమం ఆడియో లాంచ్లోని సాంగ్, ఎవరే సాంగ్ ఎవరు లాంచ్ చేస్తే బాగుంటుంది? నన్ అదర్ దాన్ ఆర్ కింగ్ నాగార్జున గారు. నాగార్జున గారు యాజ్ అన్ యాక్టర్ మనందరికీ తెలుసు. ఇప్పుడు నాగార్జున గారు యాజ్ అ సింగర్ ఈ సాంగ్ని లాంచ్ చేయబోతున్నారు. అక్కినేని, యు ఫాల్ ఇన్ లవ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. రాధాకృష్ణ గారు, టు ప్లీజ్ ప్రెజెంట్ బొకే టు ఆర్ నాగార్జున గారు. ప్రొడ్యూసర్ రాధాకృష్ణ గారు నాగార్జున గారికి బొకే ప్రెజెంట్ చేసి వెల్కమ్ చేశారు. మనం సోగ్గాడే చిరినాయన ఊపిరి హ్యాట్రిక్ అండ్ సెకండ్ హ్యాట్రిక్కి రెడీ అయిపోయాం మనందరం. ఓం నమో వెంకటేశాతో. ఈ మధ్యలో వచ్చింది నిర్మలా కాన్వెంట్ అండ్ సింగర్ నాగార్జున గారిని మేము అందరం బాగా లైక్ చేశాము. అందరికీ నమస్కారం. ఇవాళ నాన్నగారి పుట్టినరోజు. పొద్దున్నుంచి వస్తున్న విషెస్ కానీ బ్లెస్సింగ్స్ కానీ వాటన్నిటికీ థ్యాంక్ యూ. అండ్ మీరందరూ ఇలా వచ్చారు ఆయన పుట్టినరోజున ఈ ప్రేమం ఆడియో రిలీజ్కి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఈ రిలీజ్ చేసిన ఎవరే పాట, ఇది రిలీజ్ అయిన దగ్గర నుంచి కాదు, నాకు చైతన్య వినిపించిన దగ్గర నుంచి రోజు పొద్దున్నే వింటూనే ఉంటాను. ఇట్స్ సచ్ ఎ బ్యూటిఫుల్ సాంగ్. అండ్ ఇప్పుడు విజువల్స్ చూస్తే కూడా చాలా చాలా బాగున్నాయి. ప్రేమం, ప్రేమం అంటే ఏమిటి? నేను మొన్నే తెలుసుకున్నాను ప్రేమం అని ఎందుకు టైటిల్ పెట్టారు అని. సంస్కృతం మనకి మూల భాష, భారతదేశానికి మూల భాష. సంస్కృతంలో ప్రేమ అంటే ప్రేమం. సో అక్కడి నుంచి వచ్చింది, నిన్నే తెలుసుకున్నాను నిన్న మొన్న. అండ్ ఈ సినిమా ద్వారా ఈ సీరియస్ టాక్ మానేసి నా గడ్డం బాగుందా చైతన్య గడ్డం బాగుందా?
యాక్చువల్గా ఈ సినిమా కోసం చైతన్య గడ్డం పెంచినప్పుడు ఈ గడ్డం బాగుంది, ఓం నమో వెంకటేశయ్య కూడా నేను పెంచితే బాగుంటుంది అని ఆలోచించి పెంచాను. పెంచిన తర్వాత నా గడ్డమే బాగుందని వాడు అన్నాడు. సో ఎనీవే, ఎప్పుడు ప్రేమ కథా సినిమాల్ని మీరు ఎప్పుడు ఆదరించారు? నేను చేసిన గీతాంజలి దగ్గర నుంచి, నాన్నగారు చేసిన ప్రేమాభిషేకం దగ్గర నుంచి, దేవదాస్ దగ్గర నుంచి ప్రేమ కథా సినిమాలు ఎప్పుడు ఆదరించారు? వాటికి సరిపోయే ప్రేమ కథ ప్రేమం. ఆల్రెడీ మీరు మలయాళంలో చూసుంటారు చాలామంది, చాలా పెద్దగా పెద్ద సూపర్ హిట్ ఫిలిం. ఈ సినిమా కూడా అంత సూపర్ హిట్ అవుతుందని నా నమ్మకం. అండ్ చందు కానీ, దీంట్లో మ్యూజిక్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ అందరూ చాలా చాలా బాగా తీశారు. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ. ఇది రిలీజ్ అవుతుంది అక్టోబర్ 9కి, కరెక్టేనా? అక్టోబర్ 9కేనా ఇర్సే? సెన్సార్ అవుతే రిలీజ్ అవుతుంది అక్టోబర్ 9కి, అంతేనా? సెన్సార్ అవ్వలేదు, సెన్సార్ అవుతే రిలీజ్ అవుతుంది. అండ్ గోపి సుందర్, హౌ ఆర్ యూ? అక్టోబర్ 7th రిలీజ్ అవుతుంది. సెన్సార్ అవ్వాలి, సెన్సార్ అవుతే అక్టోబర్ 7th, లేకపోతే వాళ్ళు గొడవ పెడతారు నేను అనౌన్స్ చేస్తే. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఈ ఇది అయినగానే నేను వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే నాన్నగారి ఫంక్షన్స్ చాలా ఉన్నాయి, చాలా అటెండ్ అవ్వాలి. అలాగే రేపు పొద్దున ఓం నమో వెంకటేశయ షూటింగ్ జరుగుతుంది. ఇంత ఇంత పెద్ద డైలాగులు ఇచ్చారు, అవన్నీ నేర్చుకోవాలి ఇంటికి వెళ్ళి. సో మీరందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. అండ్ ఐ విష్ ఆల్ ద టెక్నీషియన్స్, డైరెక్టర్ చందు, ద ప్రొడ్యూసర్, యాక్టర్స్, శృతి, బ్యూటిఫుల్ శృతి, ఆల్ ఆఫ్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ఐ విష్ దిస్ గోయింగ్ టు బి ఎ సూపర్ సక్సెస్. థ్యాంక్ యూ. Thank you so much, Nagarjuna garu. It is always a pleasure having you. The positive vibes ma andarki alage spread ayipothu untai Nagarjuna garu raagane. Okay, so ee song manam konchame vinnamu, inkoncham vinipinchadaniki singer Sri Krishna. Requesting Chaitu to please come on stage, Nagarjuna garu and Akhil. Perfect. అలాగే వంశీ గారు, పిడివి ప్రసాద్ గారు, శృతి టు ప్లీజ్ జాయిన్ ఫర్ అ పిక్ అండ్ మెడోనా. మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ సార్, రాజేష్ మురుగేశన్ సార్, చందు గారు ఇస్ ఆల్రెడీ హియర్, సినిమాటోగ్రాఫర్ కార్తిక్, ప్రేమం ఫ్యామిలీ స్టిల్ కార్తిక్, we have very young and talented cinematographer and alage director Chandu, the technicians Gopi garu and Rajesh garu, and along with Madonna. అతిథులందరినీ కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా.
రిక్వెస్టింగ్ శ్రీ కృష్ణ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఒరిజినలీ ఈ సాంగ్ పాడింది విజయ్ యేసుదాస్ గారు, అండ్ ఈ రోజు ఇక్కడ ఈ వేదిక పైన పాడబోతున్నారు అనదర్ వన్ సూపర్బ్ సింగర్ శ్రీకృష్ణ. అందరికీ నమస్కారం అండి. ముందుగా ప్రేమం ఈ ఆడియో ఫంక్షన్కి విచ్చేసిన ఆడియన్స్కి, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ గోపిసుందర్ గారికి, అలాగే రాజేష్ గారికి ప్రత్యేకంగా కంగ్రాచులేషన్స్ అండి. అలాగే చందు గారికి, నాగ చైతన్య గారికి, అండ్ అదర్ ఆల్ ద క్రూ, అలాగే ఈ సినిమాకి మంచి మంచి పాటలు అందించిన శ్రీమణి గారు, రామజోగయ్య గారు, కృష్ణ గారు, పూర్ణ గారు, వీళ్ళందరికీ కూడా బెస్ట్ విషెస్. వన్స్ అగైన్ బెస్ట్ విషెస్ ప్రేమం టీం మొత్తానికి కూడా. ఈ మూవీ సూపర్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ శ్రీకృష్ణ, దట్ వాజ్ లవ్లీ రెండరింగ్ ఆఫ్ సాంగ్, థ్యాంక్ యూ. ఒక సినిమా ఒక భాషలో హిట్ అయిన తర్వాత దాన్ని అనేక భాషల్లో మళ్ళీ రీక్రియేట్ చేయడం అనేది ఆనవాయితీగా జరుగుతూ వస్తుంది. దేవదాస్ సినిమాని మనం తెలుగులోనే కాదు తమిళంలో చూసాము, హిందీలో చూసాము, మరి అలాగే ప్రేమం సినిమా మలయాళం సూపర్ డూపర్ హిట్ తర్వాత దాన్ని అద్భుతంగా తెరకెక్కించబోతున్నారు వితౌట్ ఆ ఓల్డ్ ఫ్లేవర్ని మనకి మిస్ కానివ్వకుండా అదే ట్యూన్తో మనకి మళ్ళీ రీక్రియేట్ చేశారు ఈ సాంగ్ని మలరే బదులు ఎవరేతో. మరి నెక్స్ట్ సాంగ్ రిలీజ్ చేయడానికి వేదిక మీదకి ఇన్వైట్ చేసేస్తున్నాము ప్రొడ్యూసర్ శ్రీ పీవీపి గారిని. ఊపిరి లాంటి అద్భుతమైన సినిమాని అందించారంటే పీవీపి గారి టేస్ట్ ఏంటో మనకు అర్థమవుతుంది. సినిమా కేవలం కమర్షియల్ ఎలిమెంట్ మాత్రమే కాదు, అది ఒక ప్యాషన్, అండ్ ఆ ప్యాషన్తోనే ఆయన మనకి సినిమాల్ని అందిస్తూ ఉన్నారు. వారికి బొకేని అందించవలసిందిగా శ్రీ పీడివి ప్రసాద్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. వి వెల్కమ్ యూ పీవీపి గారు. పీవీపి గారు మాట్లాడి నెక్స్ట్ సాంగ్ని రిలీజ్ చేస్తారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి, సభకు నమస్కారం. గురుగారు దాసనరావు గారు, ప్రేమ సినిమాలకి, అక్కినేని కుటుంబానికి అవినాభావ సంబంధం ఉంది. దాంట్లో ముఖ్య పాత్ర పోషించింది గురుగారు దాసనరావు గారు. ఒక ప్రేమాభిషేకం కానీ ఒక మజ్ను కానీ, దే బోత్ హ్యావ్ బికమ్ ల్యాండ్ మార్క్ ఫిల్మ్స్ ఫర్ ద ఫ్యామిలీ ఆఫ్ అక్కినేనీస్, అండ్ సిమిలర్లీ ఐఎమ్ షూర్ ప్రేమం విల్ బి ఎ ల్యాండ్ మార్క్ ఫిల్మ్ ఫర్ చైతు. అండ్ ఐ హ్యావ్ హియర్ క్వైట్ ఎ ఫ్యూ డియర్ ఫ్రెండ్స్. చైతు, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు అక్టోబర్ 7th, విజయదశమి రోజున ఇది పెద్ద విజయం సాధించాలి. గోపి, వీ హెవ్ ట్రావెల్ ఫర్ కపుల్ ఆఫ్ డేస్, కపుల్ ఆఫ్ ఇయర్స్, ఆల్ ద వే ఫ్రమ్ బెంగళూరు డేస్ టు ఊపిరి. అండ్ మెడానా, వెల్కమ్ టు ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అండ్ ఐ విష్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ ఆర్ వెరీ డియర్ ఫ్రెండ్స్ ఆఫ్ మైన్, చిన్నబాబు గారు, పిడి ప్రసాద్ గారు, దిస్ ఇయర్ హెస్ బిన్ అమేజింగ్ ఫర్ యూ, హ్యాట్రిక్ ఫిల్మ్ అవ్వాలి ఈ సినిమాతో మీకు. అండ్ ద ఇండస్ట్రీ నీడ్స్ ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్ లైక్ యూ. థ్యాంక్ యూ ఫర్. Okay, so we are all waiting to see Shruti Hassan in Premam movie. Already teaser lo chusamu, baga like chesamu. And ippudu next song launch cheyadaniki vedik meediki Nandini Reddy garu, director Nandini Reddy garu ala modalaindi Kalyana Vaibhogam, and producer Damodar Prasad garu iruvuru kalisi manaki cinemalni andincharu. Director and producer Nandini Reddy garu and Damodar Prasad gariki swagatham. మన పీడివి ప్రసాద్ గారు బొకేని అందిస్తారు. నంద్రి గారు, ఈ సాంగ్స్ చూసిన తర్వాత మీ ఫీల్ ఏంటండి? ప్రేమం సినిమాకున్న లక్షలాది కోట్లాది ఫ్యాన్లు నేను ఒకటి. సో చందు ఈ సినిమా చేస్తున్నాడంటే ముందు ఐ వాస్ వెరీ జెలస్, బట్ చందు ఈజ్ ద రైట్ డైరెక్టర్ ఫర్ దిస్, ఎందుకంటే ఇది ఒక చాలా రియలిస్టిక్గా ఉన్న ప్రేమ కథ. అండ్ మంచి ప్రేమ కథలు మనకు చైతు వేస్తున్నాడు. లాస్ట్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ వాజ్ ఏం మై చేసాం, అండ్ చై లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ ఇన్ దిస్ అగైన్. చైతన్యలో ఒక మంచితనం ఉంటుందండి, అండ్ ఐ ఫీల్ దట్స్ వై లవ్ స్టోరీస్ వర్క్ సో బ్యూటిఫుల్లీ ఆన్ హిమ్. అందమైన స్మైల్, కళ్ళతో పాటు మంచి మనసు ఉంది చైకి. సో ఒక లవ్ స్టోరీ హిట్ కావడానికి ముందు అద్భుతమైన మ్యూజిక్ కావాలి. సో అక్కడ ఆల్రెడీ మార్కులు కొట్టేశారు. సో ఐ విష్ ది హోల్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్, అండ్ ద ప్రొడ్యూసర్స్ ఆల్ ద వెరీ బెస్ట్,
Shruti, Madonna, the whole team. Really looking forward to this love story. And first day, first show, nenu kuda wait chestanu ticket kosam. So all the best. Good evening, Andy. The best romantic films ki address Akneni family. ఇది అందరు చెప్పింది. మూడు జనరేషన్స్ నుంచి నాగేశ్వర గారు, తర్వాత నాగార్జున గారు, ఇప్పుడు ఈ జనరేషన్లో చేర్చు అండ్ అఖిల్, ఆల్ దీస్ పీపుల్. రొమాంటిక్ ఫిలిమ్స్ అందరు హీరోలు చేస్తారు, కానీ వీళ్ళు చేస్తే కొంచెం స్పెషల్గా ఉంటుంది. అండ్ లాట్ యునో అండ్ ద కైండ్ ఆఫ్ ఫాలోయింగ్ లేడీస్ ఫాలోయింగ్ దిస్ ఫ్యామిలీ హ్యాస్ ఫర్ దీస్ ఫిలిమ్స్ ఇస్ బీన్ గోయింగ్ ఫర్ పాస్ట్ 3 generations. ఆల్ ద బెస్ట్ చైతు, Shruti and heroine and rest of the team. Radha Krishna and PD have been very good friends for many years. I wish the whole team all the very good. And thanks. So, Naresh Garu will sing a song. And then, Thank you. My job made easy. Okay, singer Naresh Iyer Garu, my next song ni vinipinchabothunnaru. Requesting Naresh to please come on stage. Twilight presents the audio launch of Premam. The title sponsors Bharat Infra Projects Visakhapatnam, powered by Kalamandir, ee nela 25th tarikhna goppa prarambham Visakhapatnam lo, and our sponsors Cellpoint, Yesmart, Siddharth Sai Wedding Photos. Ee cinema ki art director Sahi Suresh garu. Naresh, the stage is all yours. Thank you. Yenno saru na pere vina intandanga nino te vintu inna pravanchanike ukinta asuyo jiyo pananta maha sundare tananta
we should be saying thank you Naresh for singing such wonderful song, and thank you to Gopi Sundar sir also. Premam cinema loni ee song vinnaru, ippudu next song manchi oopundetundi inko song chudabothunnamu. Bang bang ki ready ayipondi. ఈ సాంగ్ ని లాంచ్ చేయడానికి వేదిక మీదకి మన డైరెక్టర్ మారుతి గారు అండ్ హీరో నిఖిల్ ని ఆహ్వానిస్తున్నాము. వారికి బొకే వంశీ గారు ఇస్తారు. ప్రొడ్యూసర్ వంశీ గారు స్టేజ్ మీదకి రావాలి టు ప్రెజెంట్ ఎ బొకే టు మారుతి గారు అండ్ నిఖిల్ గారు. బాబు బంగారం సితార ఎంటర్టైన్మెంట్స్ మీదే మనకు అందించారు డైరెక్టర్ మారుతి గారు అండ్ చందు గారు డైరెక్ట్ చేసినటువంటి ఫస్ట్ మూవీ కార్తికేయ నిఖిల్ మంచి సస్పెన్స్ తో ఒక లవ్ స్టోరీని అందించిన ఘనత ముగ్గురికి దక్కుతుంది. చందు అలాగే సినిమాటోగ్రాఫర్ అండ్ నిఖిల్. ఓకే సో మారుతి గారు మీ విషెస్. ప్రేమం సినిమా నాకు తెలిసి ప్రేమం సినిమాను ఫస్ట్ ప్రేమించింది నా చైతన్య గారు. ఎందుకంటే ఆయన చాలా రోజులైంది మళ్ళీ ఏం మాయ చేసేవాళ్ళు అంటే ఒక మంచి లవ్ స్టోరీతో రావాలనుకున్నారు, బట్ ఈ సినిమాతో అలా కుదిరింది. నిజంగా రాధాకృష్ణ గారు లాంటి ఒక మంచి ప్రొడ్యూసర్ బ్యానర్లో ఇలాంటి సినిమా రావడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాకి నిజంగా చందు గారు చాలా మంచి హార్డ్ వర్క్ చేసి యాజ్ ఇట్ ఈస్ ఎక్కడ ఫ్లేవర్ మిస్ అవ్వకుండా సినిమాని డైరెక్ట్ చేశారు. డెఫినెట్గా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుద్ది అందులో డౌటే లేదు. ఎందుకంటే ఆల్రెడీ ప్రూవ్డ్ సినిమా. ఇలాంటి మంచి లవ్ స్టోరీని మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారు. చాలా ఖర్చు పెట్టి బాగా చాలా బాగా తీశారు. నేను కొన్ని సాంగ్స్ అవి చూశాను. డెఫినెట్గా వచ్చే కమింగ్ సీజన్లో ఒక మంచి సూపర్ హిట్ మూవీ అవుతుంది. గోపి సార్ మ్యూజిక్ ఇంకా చెప్పక్కర్లేదు. ఆయన మాకు బలబల మగడు ఎలా చేశారో దానికంటే చాలా బాగా చేశారు గోపి సార్. నెక్స్ట్ ఎంటైర్ టీమ్ అందరూ చాలా కష్టపడి వర్క్ చేశారు. డెఫినెట్గా ఈ సినిమా మంచి సూపర్ హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మారుతి గారు. అండ్ నిఖిల్, బిఫోర్ యూ గివ్ యువర్ బెస్ట్ విషెస్, ప్రేమం, ఇష్క్, కాదల్, లవ్ గురించి మీ అభిప్రాయం. ప్రేమం, ఇష్క్, కాదల్, లవ్ అన్నీ ఒకటే కదండి. మరి దాని గురించి మీ అభిప్రాయం? దాని గురించి అభిప్రాయం ఏంటి? నాకు పెద్ద అభిప్రాయాలు ఏం లేవండి. నాకు సినిమాల గురించి అడగండి, నాకు తెలుసు. ఆయన సినిమా పేర్లు కదా, ఇష్క్ అన్నది ఆమీర్ ఖాన్ సినిమా, సారీ నితిన్ సినిమా. సారీ, బేసిక్లీ నేను ఇక్కడ వచ్చింది సినిమాల గురించి మాట్లాడడానికి కాదు, నా ఫ్రెండ్ చందు గురించి మాట్లాడడానికి వచ్చాను. ఓకే, చందు గురించి రెండు మాటలు చెప్పాలండి. బికాస్ నాకు చందు ఆల్మోస్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హలో, గుడ్ ఈవినింగ్ అండ్ స్టేజ్ ముందు ఉన్న పెద్దలందరికీ నమస్కారం సార్. ఇట్స్ కైండ్ ఆఫ్ నర్వస్ టాకింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ. కానీ చందు గురించి చెప్పాలంటే తన 10 ఇయర్స్ నుంచి నాకు పరిచయం. అండ్ తన అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసేవాడిని. అండ్ తనతో పాటు ట్రావెల్ చేశాను. తను ఎలాంటి సినిమా తీస్తాడంటే లాస్ట్ నాతోనే ఒక కార్తికేయ అన్న చాలా సూపర్ సినిమా తీశాడు. ఇప్పటికీ నాకు ఆ సినిమాకి చాలా అప్లాజ్ వచ్చింది. అండ్ యూనో పీపుల్ స్టిల్ కీప్ టాకింగ్ అబౌట్ ద ఫిల్మ్. సో కార్తికేయ లాంటి మంచి సినిమా తర్వాత ఏ సినిమా తీస్తాడు అనుకుంటే, హీ సెడ్ దట్ ప్రేమం అన్న సినిమా డైరెక్ట్ చేస్తాడంటే నేను షాక్ అయ్యాను. చందుబాయ్ అసలు ఏంటి ప్రేమం అన్నది బ్లాక్ బస్టరు. కానీ దెన్ హీ సెడ్ దట్ నాగ చైతన్య యాజ్ డూయింగ్ ద ఫిల్మ్ అండ్ వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నాకు తెలిసి సినిమా ఇండస్ట్రీలో నాకు చందు చాలా బాగా తెలుసు కాబట్టి ఆ సినిమా డైరెక్ట్ చేసే కెపాసిటీ చందుకు 100% ఉంది. అండ్ నాకు తెలిసి ప్రేమం అన్న సినిమా కన్నా కూడా బాగా తీసే ఛాన్స్ ఉంది బికాజ్ ఈజ్ అన్ అమేజింగ్ డైరెక్టర్. అండ్ మన సినిమా ఇండస్ట్రీలో అంత క్యూట్గా అన్ని వేరియేషన్స్ చూపించి అంత లవ్లీగా చేసే ఓన్లీ హీరో ఇస్ చైతు హియర్ బికాజ్ 100% లవ్, ఏమై చేసావే ఆర్ క్లాసిక్స్ అండ్ లవ్లీ ఫిల్మ్స్. అండ్ నేను అనుకున్నాను 100% మీరు హిట్ కొడుతున్నారని. చందు గురించి ఇంకో సీక్రెట్ చెప్పాలి, మీకు చెప్పాలి. చందు మొండేటి అనే పర్సన్ అసలు సినిమా ఇండస్ట్రీకి వచ్చిందే నాగార్జున గారిని చూడడానికి. సో తను శివ అన్న సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చాడు. అండ్ తను ఎప్పుడు అనేవాడు, నాగార్జున గారిని ఒక్కసారి చూసి చచ్చిపోతే చాలు అనేవాడు. ఇప్పుడు నాగార్జున గారు అంత హ్యాండ్సమ్గా ఇస్ లుకింగ్ ఎగ్జాక్ట్లీ లైక్ హిమ్ చేతుతో ఇప్పుడు ఈస్ డూయింగ్ అ ఫిల్మ్. అండ్ నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ ఎందుకంటే నా ఫ్రెండ్ డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది అని నాకు తెలిసి ఇట్స్ గోన్ బి అ బ్లాక్ బస్టర్. నా కథలో చిన్న చిన్న చేంజెస్ ఏవో నాకు తెలుసు. అండ్ నేను ప్రేమం సినిమా ఫ్యాన్ని, బట్ నేను ప్రేమం సినిమా ఫ్యాన్గా కూడా చెప్తున్నాను ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది. కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ బిఫోర్ హ్యాండ్ అండ్ శృతి హాసన్, సీరియస్లీ ఇట్స్ అమేజింగ్ టు సీ యూ డూయింగ్ సచ్ డిఫరెంట్ రోల్స్ హియర్. అండ్ సేమ్ థింగ్ మడోనా అండ్ అనుపమ, ఆల్ ఆఫ్ దెమ్, ఆల్ ది బెస్ట్ ఆల్ యూ గైస్. థ్యాంక్ యూ. Okay, so that was the Bang Bang song, and back to back Bang Bang song ni manaku vinipinchadaniki Hari Charan garni stage meediki invite chestunnamu.
Alage inviting on stage another lovely singer, Madonna Sebastian. Malayalam premamlo kuda Madonna ne act chesindi. Ikkada act cheyadame kaakunda paatu kuda vinipinchabothundi Madonna. So let's see. Welcome Madonna, welcome to the Telugu film industry. Andariki namaskaram. Thank you so much guys. Feels great to be a part of the Premam team here. Well, this song is I should proudly call it my own, but the beautiful Madonna is going to support me on this song tonight. So can I also have Gopi Aitan on stage for this song, please? You have sung in this, I know that, so please, can we get a mic for him, please? Ready? రెండు కళ్ళు మూసి తీసే రెప్ప పాటులోగా కూడా అక్టోబర్ 7th కోసం వెయిట్ చేస్తున్నారు. మనం కూడా ప్రేమం సినిమా కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము.
ఇప్పుడు వెయిట్ చేయకుండా మనం నెక్స్ట్ సాంగ్ కూడా వెళ్ళిపోదాము. ఆ నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి డైరెక్టర్ సుధీర్ వర్మ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. స్వామి రారా సినిమా డైరెక్టర్ సుధీర్ వర్మ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. అలాగే డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సోగ్గాడే చిన్ననాయన సినిమాని మనకు అందించినటువంటి డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ గారు అండ్ సుధీర్ వర్మ గారు. ఆల్సో ఈ సినిమాలో క్యూట్ క్యూట్ క్యారెక్టర్స్ చేసిన అవంతిక అండ్ మోక్ష ఇద్దరు స్టేజ్ మీదకి రావాలి. ఆల్సో ఎస్ మాచ్ నీలిమ గారు అండ్ సిద్ధార్థ అండ్ ప్రగతి గ్రూప్ నుంచి డాక్టర్ జి నాగయ్య గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వంశీ గారు ప్రజెంటింగ్ ద బొకేస్. ఓకే, సో కళ్యాణ్ కృష్ణ గారు మీ విషెస్ చెప్పండి టీంకి. పెద్దలందరికీ నమస్కారం. అక్కడే నాగేశ్వర గారు పుట్టినరోజు, ఆయన దీవెనలు అందరికీ ఉంటాయని కోరుకుంటున్నా, ఉండాలని ఆశిస్తున్నా. ఒక తరానికి అక్కడే నాగేశ్వరరావు గారు లవ్ స్టోరీ స్పెషలిస్ట్. ఆయన అన్ని రకాల క్యారెక్టర్లు చేసినా ఒక తరానికి ఆయన స్పెషలిస్ట్. తర్వాత నాగార్జున గారు, ఆయన ఎన్ని క్యారెక్టర్లు చేసినా లవ్ స్టోరీ స్పెషలిస్ట్. అలాగే ఇప్పుడు చెయ్యి కూడా ఎన్ని రకాల క్యారెక్టర్లు చేసినా ఈ తరానికి లవ్ స్టోరీ స్పెషలిస్ట్ అవ్వాలని కోరుకుంటున్నా. చందు గారు డైరెక్టర్, రీమేక్ చాలా కష్టం. నేను ఇప్పుడు ఊహించుకున్నప్పుడే కష్టంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి, చాలా కష్టం. ఎక్కువ చేస్తే తప్పు, తక్కువ చేస్తే తప్పు, చాలా ప్రెజర్ ఉంటుంది, చాలా స్ట్రగుల్ అయి ఉంటారు. ఆయన అంత స్ట్రగుల్ అయినందుకు చాలా పెద్ద సక్సెస్ రావాలని కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ అంది గారు. మంచి మ్యూజిక్ డైరెక్టర్స్, ఆల్రెడీ మ్యూజిక్ సూపర్ హిట్ అయింది, సో ఆల్రెడీ రిలీజ్ అయిన సాంగ్స్, సినిమా కూడా అంతకంటే పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ హోల్ టీమ్, థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్. దోచేతో చాలామందిని డిసప్పాయింట్ చేశాను, సో నా ఫ్రెండ్ చందు దాన్ని కాంపెన్సేట్ చేసి సూపర్ హిట్ కొడతాడని ఆశిస్తున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ ద హోల్ టీమ్. స్టేజ్ కొంచెం పెద్దగా అయ్యేసరికి, నడిచి వచ్చేసరికల్లా కొంచెం టైం అవుతుంది. అవంతిక ఏమైనా మాట్లాడతావా? యు లుకింగ్ వెరీ క్యూట్. అందరికీ నమస్కారం. ఐడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీబడి ఫర్ గివింగ్ మీ సచ్ అ గ్రేట్ క్యారెక్టర్ ఇన్ దిస్ ఫిల్మ్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ టు చందు అన్న అండ్ ద హోల్ టీమ్. అండ్ వీ విష్ దిస్ ఫిల్మ్ టు బికమ్ అ సూపర్ హిట్. థ్యాంక్ యూ. మీరు కంగారులో క్యారెక్టర్లు చెప్పేస్తారేమో అని మా చందు గారికి అక్కడ బోలెడంత కంగారు వచ్చేసింది. ఓకే, థ్యాంక్ యూ. నీలిమ, హర్డ్ దట్ యు గివింగ్ టికెట్స్ ఫ్రమ్ వన్ వీక్ ఆన్ ఫ్రమ్ ఎస్మార్ట్. యునిక్ టైప్ ఆఫ్ ప్రమోషన్ వీ హ్యావ్ ప్లాన్డ్ ఫ్రమ్ ఎస్మార్ట్. ఫ్రమ్ ఫస్ట్ ఆన్వర్డ్స్ టిల్ ద మూవీ రిలీజ్, హూఎవర్ బైస్ ఫ్రమ్ ఎస్మార్ట్ వీ ఆర్ గివింగ్ 2 టికెట్స్ అబ్సల్యూట్లీ ఫ్రీ. సో ఫర్ అ వీక్ ఆఫ్ టైమ్ వీ ఆర్ గివింగ్ అబ్సల్యూట్లీ ఫ్రీ. దట్ ఇస్ ఓన్లీ ఫర్ మై ఫ్రెండ్ చందు. All the best, Chandu. All the best, the entire team. Thank you, sir. Hi. Mukhyanga, naadi different field. I am from education department. I have PhD in chemistry. Indaka Srinivas Reddy gar chepparu lecturers gurinchi edo deentlo baagundi love story lagane, but తల్లి తండ్రి తర్వాత గురువుకు గొప్ప స్థానం ఉంది, దేవుడి కంటే ఎక్కువ స్థానం గురువుదే ఉంది. సో గురువుని సినిమాల్లో చూపించేటప్పుడు తల్లిని ఏ విధంగా చూపిస్తామో ఆ విధంగా చూపించగలిగితే బాగుంటుంది. ముఖ్యంగా ఈ సినిమాలో నాకు నచ్చిన పాట ఒకటే ఉంది,
అది ఎవరే అనే సాంగ్ రియల్లీ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ సాంగ్. అంటే అది నేను మాత్రం చాలా ఇష్టపడ్డ సాంగ్. సో ముఖ్యంగా హీరో చాలా స్కూల్ స్టూడెంట్ లాగా ఉన్నాడు. ఇట్స్ గ్రేట్ థింగ్ రియలీ. ఇంతకుముందు సినిమాల్లో కొంచెం ఫ్యాట్ ఉండేవాడు, ఇప్పుడు చాలా చిన్న కుర్రోడు, జస్ట్ లైక్ 10th క్లాస్ కుర్రోడ్లాగా అనిపించాడు. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండ్ ఐ విష్ ఆల్ ద టీమ్ మేట్స్ ఆఫ్ ప్రేమం, డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఆల్ ద బెస్ట్. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చేసిన పెద్దలు అందరికీ, దాసనారాయణ గారికి సార్, ఎవరే ప్రేమను మాయంది నైస్. ఈ ట్రైలర్లు అన్నీ చూస్తుంటే మా అన్నయ్య ఇస్ ద ప్యూరెస్ట్ లవర్ ఇన్ ద వరల్డ్ అనిపిస్తుంది నాకు. ఇంకా లవ్ స్టోరీలో కంపీట్ చేయలేను తనతో, నేను ఇంకా ఫాలో అయిపోతాను అంతే. చందు ప్రీవియస్ కార్తికే కూడా చూసినప్పుడు నాకు కొంచెం భయం వేసింది, సినిమా చూసినప్పుడు పూర్తిగా చూడలేదు నేను. కానీ ఇది చూస్తుంటే చాలా ప్లెజెంట్గా చాలా హాయిగా ఉంది. అండ్ నేను ప్రేమ మలయాళం సినిమా చూడలేదు, నాకు యాక్చువల్లీ హ్యాపీగా ఉంది చూడలేదని. ఇది ఇంకా బాగుంటుందని నాకు గట్టి నమ్మకం. ఐ వాంట్ విష్ ద హోల్ టీమ్ ఆల్ ద బెస్ట్. ద మ్యూజిక్ ఈస్ సౌండింగ్ ఫ్యాంటాస్టిక్. ద డిఓపి కార్తిక్, యువ్ డన్ అ గ్రేట్ జాబ్. ఎవ్రీవన్ ఇస్ లుకింగ్ గ్రేట్ ఆన్ స్క్రీన్. వెల్కమ్ టు ద ఇండస్ట్రీ మడోనా. అండ్ ఆఫ్ కోర్స్ ద బ్యూటిఫుల్ శృతి, ఎవర్ టాలెంట్ ఆల్సో టాలెంటెడ్ శృతి. విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ద బెస్ట్. అండ్ చాలా హ్యాపీగా ఉంది ఇవాళ ఈ ఫంక్షన్ అంతా ఇంత స్మూత్గా జరిగింది. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ డెఫినెట్గా తాతగారు కూడా చాలా హ్యాపీగా ఉండేవారు, ఆయన ఆశీస్సులు ఎప్పుడు ఉంటారు. సో థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ టు ద టీమ్. ఓకే, సో వి ఆర్ ఆల్ వెయిటింగ్ టు సీ అఖిల్ ఇన్ హిస్ నెక్స్ట్ మూవీ. విషింగ్ అఖిల్ ఆల్ సక్సెస్. అండ్ ఇప్పుడు గురువు గారు, దర్శకరత్న, గిన్నెస్ రికార్డ్ హోల్డర్ అక్కినేని నాగేశ్వరరావు గారితో ఎంతో సాన్నిహిత్యం ఉండేటువంటి వ్యక్తి, ప్రేమాభిషేకం, మేఘ సందేశం లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలని ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి అందించినటువంటి గ్రేట్ డైరెక్టర్ శ్రీ దాసనారాయణరావు గారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. వంశీ గారు, రాధాకృష్ణ గారు టు ప్లీజ్ కమ్ అండ్ ప్రెజెంట్ బొకే టు దాసరి గారు. గురుగారు వారి బెస్ట్ విషెస్ని టీంకి తెలియచెప్తారు. అందరికీ నమస్కారం. ఈరోజు అక్కినేని నాగేశ్వరరావు గారి పుట్టినరోజు. నాకు నాగేశ్వరరావు గారికి ఉన్న సంబంధం, అనుబంధం అక్కినేని ఫ్యాన్స్ అందరికీ తెలుసు. Our relationship is 50 years. అక్కినేని నాగేశ్వరరావు గారి సినీ చరిత్రలో I have directed 27 films. నాగేశ్వరరావు గారి కెరియర్లోనే అన్ని సినిమాలు చేసిన డైరెక్టర్ ఓన్లీ దాసనారాయణరావు. ఇప్పటికీ 80 సంవత్సరాల తెలుగు సినిమా చరిత్రలో ఏ పిక్చర్కి లేని చరిత్ర రికార్డు ప్రేమాభిషేక అనేది. ఇంకొక 20 సంవత్సరాల వరకు ఆ రికార్డ్ అలాగే కొనసాగితే దట్ ఈస్ ద రికార్డ్ ఆఫ్ 100 ఇయర్స్ ఆఫ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ. ప్రేమ అనే పదానికి, పదార్థానికి అర్థం అక్కినేని కుటుంబం.
Akkineni is the care of address for love stories. Nenu teesina 27 cinemallo 22 cinemala love stories, okati kaadu rendu kaadu moodu kaadu. అదే చరిత్ర నాగార్జునతో కంటిన్యూ అయ్యింది. మజ్ను ఈస్ ద బిగ్గెస్ట్ హిట్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ నాగార్జున. ఈ రోజున అదే చరిత్ర చైతుతో పునరావృతం కాబోతోంది. అది అఖిల్తో కూడా కంటిన్యూ కావాలని మనసారా కోరుకుంటున్నాను. నాకు చైతన్ చూస్తుంటే నాకు హీరోలా అనిపించడు. ఏదో మన ఇంట్లో పక్కింట్లో ఓ చిట్ట చివరి కుర్రాడు ఉంటాడు, లాస్ట్ బ్రదర్, తమాషాగా ఉంటూ ఉంటాడు, మాటలతో పడేస్తూ ఉంటాడు, నవ్వుతూ పడేస్తాడు. అసలు మొత్తం నవ్వులోనే ఉంది ఆ చేతిలో. చాలా మాయ ఉంది ఆ నవ్వులో. ఆ నవ్వుతోనే పడేసాడు ఒక హీరోయిన్ని. అలాగే ఏ మాయ చేసావోతో, ఏ మాయ చేసిందో ఆ హీరోయిన్. చైతు ఎన్ని సినిమాలు చేసినా ఏ మాయ చేసావో 100% లవ్తో మళ్ళీ అక్కినేని వారసుడు అనిపించాడు. నాకు మధ్యలో తను యాక్షన్ పిక్చర్ చేసేటప్పుడు నేను నాగార్జునతో చెప్పా, ఎందుకో యాక్షన్ పిక్చర్లు వద్దు, లవ్ స్టోరీస్, ఎందుకంటే ప్రేమకి మరణం లేదు. ఎన్ని వందల సంవత్సరాలైనా, హాలీవుడ్ తీసుకోండి, బాలీవుడ్ తీసుకోండి, టాలీవుడ్ తీసుకోండి, లవ్ స్టోరీస్కు ఉన్నంత చరిత్ర మరి ఏ సినిమాలకి లేదు, ఉండదు కూడా. అలాగా చక్కని ఒక రియలిస్టిక్ మనిషిగా, హీరో అంటే 100 మందిని కొట్టేసి హీరోగా కాకుండా 100 మంది అమ్మాయిల హార్ట్ దోచుకునే కుర్రాడిగా, చైతు ఈ రోజున ప్రేక్షకుల్లో అభిమానుల్లో అంత చక్కని పేరును సంపాదించుకున్నాడు. అలా ఈ రోజున నాగేశ్వరరావు గారి పుట్టినరోజున మా చిన్నబాబు నాకు మిత్రుడు, ఇంచుమించు ఆయన తీసిన సినిమాలన్నింటికీ నేనే ఆడియో లాంచింగ్ వచ్చాను. నేను నాకు చాలా కావలసిన వాళ్ళు రావాలి అనుకుంటే తప్ప రాను. నేను కావాలనే రావాలనే ఈ ఫంక్షన్కి వచ్చాను. నిర్మాత చిన్నబాబు గారు అబ్బాయి వంశీ, పిడి ప్రసాద్, పిడి ప్రసాద్ ఈజ్ ఫ్రమ్ మై కాంపౌండ్, ఏ వండర్ఫుల్ ఎగ్జిక్యూటివ్. ఈరోజు ఈ సినిమా చైతుతో పాటు ఐ థింక్ ఫస్ట్ టైం అనుకుంటా శృతి, ఎమ్ ఐ రైట్? శృతిని చూసి మీరంతా కమల్ హాసన్లా ఉన్నాడు అలా ఇలా అని చెప్తున్నారు, చాలా తప్పు. శృతి హాసన్ మొట్టమొదటి సినిమాలో యాక్ట్ చేసినప్పుడు ఎలా ఉందంటే, వాళ్ళమ్మ సారిక ఫస్ట్ నా సినిమాలో యాక్ట్ చేసినప్పుడు ఎలా ఉందో అలా ఉంది. జస్ట్ అమ్మాయి సారిక రిప్లిక, షీ లుక్స్ లైక్ దట్. సారిక కూడా ఇంతే యాక్టివ్గా ఉండేది. నాతో 5 పిక్చర్స్ యాక్ట్ చేసింది.
ఇవాళ ఆ కాంబినేషన్ చూస్తుంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎంత మంచి ఆర్టిస్ట్ అంటే షీఈస్ ఎ గ్రేట్ పెర్ఫార్మర్, గుడ్ డాన్సర్, బిసైడ్స్ దట్ గ్లామర్ డాల్. ఈరోజు నీ కాంబినేషన్ వస్తుంది. అలాగే ఇప్పుడే చూస్తాను అమ్మాయిని. వాట్ ఇస్ యువర్ నేమ్? మడోనా. చాలా చక్కగా పాడింది. షీఈస్ వెరీ గుడ్. సో ఐ విష్ దిస్ కాంబినేషన్ షుడ్ సక్సీడ్. ఇక డైరెక్టర్ చందు. వేర్ ఇస్ చందు? అతను కార్తికే చూశాను. ఈజ్ ఎ డిఫరెంట్ డైరెక్టర్, నాట్ యూజువల్, అన్యూజువల్. డెఫినెట్గా ఈ సినిమాని బాగా హ్యాండిల్ చేసి ఉంటాడు అనుకుంటా, బికాస్ ప్రేమం నేను చూసా. ఇట్స్ ఎ వండర్ఫుల్ స్టోరీ, వండర్ఫుల్ ఫిలిం. జనరల్గా చాలామంది అనుకుంటారు రీమేక్ కదా అని, బట్ రీమేక్ చేయడం అనేది చాలా కష్టం. అది కత్తి మీద సాంబు లాంటిది, అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా చాలా డేంజర్. కాబట్టి ఈ సినిమాని చందు చాలా బాగా హ్యాండిల్ చేశాడు అనుకుంటున్నాను. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గోపి. గోపి, వేర్ ఇస్ హి? ఓకే, హీస్ ఎ వండర్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్. అతన్ని నేను మన ఈ సినిమా చూసా, ఇదది మన ఊపిరి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్సలెంట్, ఫిల్మ్ ఇస్ గుడ్. దీనిలో ఇప్పుడు విన్న వాటిల్లో నాకు 2 సాంగ్స్ బాగా నచ్చాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ ది ఎంటైర్ యూనిట్ ఐ థింక్ చాలా కష్టపడి చేశారనుకుంటున్నాను. మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ అభినందిస్తూ నాగేశ్వరరావు గారి ఆశీస్సులతో డెఫినెట్గా ఈ సినిమా బిగ్ హిట్ కావాలని, నెక్స్ట్ అఖిల్ లవ్ స్టోరీయే చేయాలని, అది సిల్వర్ జూబ్లీ ఆడాలని మనసారా కోరుకుంటూ ఐ విష్ దెమ్ ఆల్ 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 సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. గురుగారిని వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వీఆర్ మూవింగ్ ఫర్ ద బిగ్ సిరీ లాంచ్. స్టేజ్ మీదకి ప్రొడ్యూసర్స్ వంశీ గారు, అలాగే సమర్పకులు పిడివి ప్రసాద్ గారు, ప్రొడ్యూసర్ రాధాకృష్ణ గారు రావాలి. చిత్రం దర్శకులు చందు మొండేటి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. విషింగ్ హిమ్ ఆల్ సక్సెస్ ఫర్ ప్రేమం. అలాగే చిత్రం సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఘటమనేని గారిని కూడా వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ఆర్ ఫ్యాబ్యులస్ మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ గారు అండ్ రాజేష్ మురుగేశన్ గారు. ఇరువురిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. చిత్రం లిరిక్ రైటర్ శ్రీ రామ్జోగేష్ శాస్త్రి గారు, శ్రీమణి గారు, అఖిల్ ఒక్క నిమిషం గురువు గారి ఆజ్ఞ మేరకు వేదిక మీదకి రావాలి. అలాగే ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ చైతు నాగ చైతన్య, శృతి హాసన్, మెడోనా సెబాస్టియన్, ఆల్సో ఆర్ ఫ్యాంటాస్టిక్ సింగర్స్ నరేష్ అయ్యర్, శ్రీకృష్ణ, హనుమ, ఆర్ట్ సాహి సురేష్ గారు, వనమాలి గారు, లిరిక్ రైటర్ వనమాలి గారు, ఆల్సో నిఖిల్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్, చైతన్య కృష్ణ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, ఎంఎల్ కుమార్ చౌదరి గారు, ప్రవీణ్ గారు, సుధీర్ వర్మ గారు, కళ్యాణ్ కృష్ణ గారు, జోగినాయుడు గారు, ఈ ఫిల్మ్ కి ఫ్యాంటాస్టిక్ ఆర్ట్ వర్క్ చేసిన సాహి సురేష్ గారికి కంగ్రాట్స్ తెలుపుతూ వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. ఆడియో సిడి
దాసనారాయణరావు గారి చేతుల మీదుగా లాంచ్ అవుతుంది. లిరిక్ రైటర్ పూర్ణాచారి గారు, కృష్ణ మాదినేని గారు లిరిక్ రైటర్. అగరొత్తున కురులే ఆదిత్య మ్యూజిక్, మాధవ్ గారు, నిరంజన్ గారు. చూపులు జల్లి పోతున్నవే కసరత్తులు చేస్తూ వెనక. టుడేస్ ఈవెంట్ ఆర్గనైజ్డ్ బై అయోధ్య మీడియా చెలిమత్తుల సైబర్ గుండెను లైట్ మీడియా హౌస్. అగరొత్తుల గురులే వనగా విసిరేసావే కనికట్టుల చూపులు జల్లి పోతున్నావే కసరత్తులు చేస్తూ వెనకే వస్తున్నారే చెలిమత్తుల సైగలు గుండెను దోచేశాయే. టూలైట్ ప్రెజెంట్స్ ప్రేమ ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని మీరు మా మ్యూజిక్ అండ్ టీవీ ఫైవ్ లో వాచ్ చేస్తున్నారు. మ్యూజిక్ ఇస్ ఆన్ ఆదిత్య మ్యూజిక్, ఈవెంట్ ఇస్ బై అయోధ్య మీడియా ఇన్ అసోసియేషన్ విత్ ట్విలైట్ మీడియా క్రియేషన్. తెలవారితి కందెప్పల తొలి మెలకువను నా గుప్పెడు గుండెల్లో చిరు చప్పుడు నువ్వే. పొలమారితే నీ మనసుకి అది నా పొరపాటే, నీ పేరే పలకడమే పెదవుల కలవాటే. వెన్నెలలా ఉంటుందే నీ పక్కన చోటే, వేకువలా చూస్తోందే నువ్వు నడిచిన బాటే, ప్రాణాలే తీస్తుందే నీ ఊహలతోటే. నా మనసే నీదయ్యే వినదే నా మాటే. ఎవరే గోపి సార్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. రాజేష్ సార్ మునిలికి వెళ్ళనే, గోపి సార్ మునిలికి వెళ్ళడం. అందరినీ దయచేసి వెళ్ళి కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మాకు మా ప్రెస్ ఫోటోగ్రాఫర్సే కాకుండా ఇక్కడ చాలా మంది ఫోటోగ్రాఫర్స్ తయారయ్యారు, బికాస్ చైతు ఇస్ గోయింగ్ టు స్పీక్, శృతి గారు మాట్లాడతారు. దయచేసి అందరూ వెళ్ళి కూర్చోవాలి ప్లీజ్. గురుగారికి మరొకసారి స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తున్నాము ఫర్ కమింగ్ టు దిస్ ఫంక్షన్. అక్కినే నాగేశ్వరరావు గారి జయంతి, అలాగే ప్రేమం ఆడియో లాంచ్. రిక్వెస్టింగ్ చందు గారు, మా డైరెక్టర్ చందు గారు ఎక్కడున్నా సరే స్టేజ్ మీదకి రావాలి. కార్తిక్, సినిమాటోగ్రాఫర్ కార్తిక్ వాంటెడ్. కార్తిక్ మౌనంగానే తన విషయస్ని తెలియజెప్పారు. నేను కెమెరా వెనకాలే ఉంటానని చెప్తున్నారు, అంతేనా కార్తిక్? రిక్వెస్టింగ్ గోపి సుందర్ సార్ టు స్పీక్. గోపి సార్ ప్లీజ్. అందరికీ నమస్కారం. దిస్ ఓన్లీ వన్ వర్డ్ ఐ నో ఇన్ తెలుగు. And I'm a great fan of Prema Malayalam, so here I am. Actually today's real hero is Rajesh. So Rajesh has done a great job in Malayalam as well as in Telugu also. So I did a couple of tracks in Telugu, so thanks for the producers for using my music as a part of Telugu Premam. So I'm really honored and I wish all the success for this film. Thank you. Please do listen to the music. That's enough. I'm not here to talk much. Thank you. Your music speaks. That's why you talk very less. But I don't have music, so I'm speaking more. Ram Jogesh Shastri Garu,
please to speak a few words. Very good evening andi. Munduga ANR lives on peddaina ekkada unna gaane ayaniki janmadina subhakankshalu ippudu mandandatonu untaru Chetu ee cinema lo ever handsome ga unnaru superb ga unnaru vaada jodi Shruti Hasan garu extraordinary ga undi em cheppali ప్రేమ మన చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు లెక్కకు మిక్కిలుగా ఉన్నారు. అలాంటి ఒక మంచి సబ్జెక్ట్ని ఎంచుకుని మా చందు ముండేటి మంచి క్లారిటీ ఉన్న దర్శకుడుతను. తన క్రితం సినిమా కూడా నేను పనిచేశాను. అలాగే సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఎక్స్ట్రాడినరీ విజువల్స్, బ్రహ్మాండమైన మ్యూజిక్ గోపిసుందర్ గారు, రాజేష్ మురుగేషన్ గారు. సో ఐ హ్యాడ్ ది గుడ్ ఫార్చ్యూన్ టు పెన్ వన్ సాంగ్ బ్యాంగ్ బ్యాంగ్ అన్న పాట. మంచి పెప్పి సాంగ్, బాగా కుదిరింది. దాంతోపాటు మిగతా పాటలు కూడా విన్నాను ఇందాక ఈవినింగ్ ఆల్బమ్ అందరూ. ఆల్ ద రైటర్స్ హ్యావ్ డన్ ట్రెమెండస్ జాబ్, ఇంక్లూడింగ్ ద డెబ్యూటెంట్ పూర్ణాచారి, కృష్ణమాదినిని, మా శ్రీమణి, వనమాలి గారు, అందరూ కూడా మంచి ఆల్బమ్ కుదిరింది. ఐ విష్ ప్రేమమ్ ఏ గ్రేట్ సక్సెస్. అలాగే ఈ సినిమాలో నాకు పనిచేసే అవకాశం కల్పించినటువంటి మా ప్రొడ్యూసర్స్ చిన్నబాబు గారికి, పీడివి ప్రసాద్ గారికి, నాగవంశ గారికి, అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ టు ప్రేమమ్ టీమ్. ఇప్పుడు సుమ గారు మాట్లాడు. థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు, మై సిన్సియర్ గ్రాటిట్యూడ్ టు యూ. మన డైరెక్టర్ చందు గారు మాట్లాడాలి. చందు గారు, ఇంకెక్కువసేపు మీరు తప్పించుకోలేరు, ఎక్కడున్నా సరే. ఓకే, వనమాలి గారు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. లిరిక్ రైటర్ వనమాలి గారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా చైతు గారికి మనం నుంచి రాస్తున్నాను. మనం ఒకలేలా కోసం ఇది మూడో సినిమా. ఆయనకి చిత్రం మంచి విజయాన్ని సాధించి పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే చందు గారి మొదటి చిత్రంలో కూడా కార్తికేయలో ఒక మంచి సూపర్ హిట్ సాంగ్ రాశాను. ఈ చిత్రం కూడా ఆయనకి మంచి సక్సెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే చిత్ర నిర్మాతలకు కూడా మరో విజయం వారి ఖాతాలో పడాలని ఆశిస్తూ సెలవు. థ్యాంక్ యూ. Madonna, we only heard you sing. Onnu samsarikkanda ippa njangal ellarum kekkanda varu. Aa cheptunna babu cheptunna. Okay, after Madonna director Chandu garu maatladtaru. అందరికీ నమస్కారం. ఐ విష్ ఐ న్యూ మోర్ తెలుగు సో దట్ ఐ కుడ్ అండర్స్టాండ్ అండ్ స్పీక్ టు ఆల్ ఆఫ్ యూ. ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ టు బీ హియర్ విత్ ఆల్ ద స్టార్స్ అండ్ ఆల్ ది ఆర్టిస్ట్స్ అండ్ అ లిటిల్ నర్వస్ టు. అండ్ ఐ మస్ట్ యాక్చువల్లీ బీ థ్యాంకింగ్ ఎవ్రీబడీ. ఇట్స్ కస్టమరీ అండ్ ఐ ఫీల్ లైక్ ఇట్, బట్ ఐఎమ్ నాట్ గోన్ టు టేక్ నేమ్స్ బికాస్ వన్, ఎవ్రీబడీ ఈస్ స్టాండింగ్ అండ్ వెయిటింగ్. So let me just quickly say thanks to the directorial team, the production, Che, Shruti, Anu is not here, all the other actors and everybody. And Premam Malayalam has been a very has been very close to my heart, and being introduced to this industry with the same movie has been very smooth for me. So I'm very happy to be here. Thanks to Chandu and everybody for making this very easy to me. Thank you all. I'm really happy to see all of you. Thank you. We are happy to see you too, Madonna. Chandu garu. All the best, Chandu garu. హలో అండి. కొంచెం కష్టం మాట్లాడడం. మానిటర్ ముందు ఈజీ కానీ ఇంతమంది జనాల ముందు అయితే ఖచ్చితంగా కష్టం. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ మూవీకి ఇంత బజ్కి కారు రావడం మీడియా. సో థ్యాంక్ యూ. అది వెబ్, టీవీ, పేపర్ అన్ని మీడియాకి నా థ్యాంక్స్ అండి. రిలీజ్ అయ్యి తర్వాత వచ్చిన టాక్ బట్టి నేను మాట్లాడుతాను. ప్లీజ్ థ్యాంక్ యూ అండి.
కాసేపు మైక్ తీసుకోకూడదు ఆయన దగ్గర నుంచి అనుకున్నాము. వంశీ గారు ఎక్కడున్న స్టేజ్ మీదకి రావాలి. ప్రొడ్యూసర్ వంశీ గారు ఆన్ ద వే. వంశీ గారు ఎక్కడున్నా సరే చైతు పిలుస్తున్నారు, స్టేజ్ మీదకి రావాలి. శృతి హాసన్ మాట్లాడతారు. అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు బికాజ్ ఇట్స్ అ వెరీ స్పెషల్ ఫిల్మ్. ఐవ్ సీన్ ది ఒరిజినల్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. బట్ ఇట్స్ నాట్ అ రీమేక్, ఇట్స్ వెరీ స్పెషల్ అండ్ దట్స్ థ్యాంక్స్ టు ఆ ప్రొడ్యూసర్ అండ్ ఆ డైరెక్టర్ చందు. ఐ థింక్ ఇట్స్ అ వెరీ వెరీ స్పెషల్ ఫిల్మ్ అండ్ ఐఎమ్ సో గ్లాడ్. నాకు చాలా సంతోషంగా ఉంది దట్ హీ బిలీవ్స్ ఇన్ మీ అండ్ హీ గేవ్ మీ దిస్ పార్ట్. To the producers, this evening is about the music. To the music directors, Mr. Gopi and Rajesh, who've given us such beautiful music for this film. To our wonderful DOP Karthik, who's made us all look lovely. And most of all, I'd like to say thank you, Che. He's been one of the best co-stars and also one of my best friends. So it's been wonderful working with you. Thank you so much. Please pray for us and please hope that this film does well. Thank you. Andriki, pedda pedda thanks. Okay, ippudu evaru maatladali? Chai, Chaitu maatladali. Aa trailer lo oka dialogue tappu cheppanandi. బాధ సంతోషం హిట్ అయినా ఫ్లాప్ అయినా కొన్ని సంవత్సరాల నుంచి నన్ను సపోర్ట్ చేసేది మా అభిమానులే. తాతగారు స్టార్ట్ చేసిన జర్నీ అది నాన్ కంటిన్యూ చేసి ఆ జర్నీ మీ అందరు సపోర్ట్ చేశారు. అందుకే నేను ఇవాళ ఇక్కడ ఈ స్టేజ్ మీద మీ ముందు ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. అకినేని అభిమానులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ వచ్చినందుకు. ఇవాళ మా అకినేని ఫ్యామిలీకి చాలా స్పెషల్ రోజు. ఇలా మీతో స్పెండ్ చేయటం చాలా సంతోషంగా ఉంది. ప్రేమం సినిమా బాగా ప్రేమించి చేసిన సినిమా అండి. ఆ సినిమా చూసిన వెంటనే అదే సోల్ తీసుకొని మన తెలుగు సెన్సిబిలిటీస్కి మార్చి తెలుగు ఆడియన్స్కి ఫేవరబుల్గా చేసి మీ అందరికీ ప్రజెంట్ చేద్దామని ఆ ఇంటెన్షన్తో దిగామండి. ఒరిజినల్ సినిమా కన్నా బాగా దిద్దాం, వాళ్ళ మిస్టేక్స్ కరెక్ట్ చేద్దాం, ఆ హీరో కంట బాగా చేయటం ఆ ఇంటెన్షన్స్తో అసలు స్టార్ట్ చేయలేదండి ఆ సినిమా. ఇన్ఫ్యాక్ట్ సినిమా చేసేటప్పుడు మేము అందరం అనుకున్నాం అక్కడున్న ప్రతి టెక్నీషియన్ని అప్రిషియేట్ చేసి మనం సినిమా చేసామండి. అలాగే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అక్కడున్న ప్రతి టెక్నీషియన్ ఇక్కడున్న అందరు టెక్నీషియన్స్ని అప్రిషియేట్ చేస్తారు. మా టీం అంత బాగా తీశారండి సినిమాని. ఈ జర్నీని సపోర్ట్ చేసి మా డైరెక్టర్ చందు అండ్ ప్రొడ్యూసర్స్ కి థ్యాంక్స్ చెప్పాలి. వంశీ, చిన్నబాబు గారు అండ్ పీడి ప్రసాద్, నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. యాక్చువల్గా ఒక చిన్న తప్పు చేశాను. ప్రేమం స్టార్ట్ చేశాక చందుని ఒక రీమేక్ చేయటం అడగటం అది నిజంగా తప్పే, ఎందుకంటే తనలో ఎంత పొటెన్షియల్ ఉంది, ఎంత తన క్రియేటివ్ అబిలిటీ ఏంటో సినిమా స్టార్ట్ చేశాక నాకు అర్థమైంది. సో చందు, ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎప్పుడైనా నాకు ఒక ఆపర్చునిటీ దొరికితే నీ ఓన్ స్టోరీతో ఒక సినిమా చేయటం ప్లీజ్, ఐ వుడ్ లవ్ టు డూ అ మూవీ విత్ యూ. అలాగే చిన్నబాబు గారు సార్, ఆయన ఎలాంటి ప్రొడ్యూసర్ అంటే నాకు ఒక కథ నచ్చింది చేస్తావా అని అడిగితే కథ వినకుండా నేను ఆ సినిమా చేస్తానండి, అంత నమ్మకం ఉంది నాకు చిన్నబాబు గారి మీద. Sir, thank you very much for giving me this opportunity in your banner. And the heroes of today are the music directors, Rajesh Murugan and Gopi Sundar. Thank you so much. Mem ee cinema kenta asset o valgodi cinema kante asset andi. And the lyricists and the singers, everyone, thank you very much. And my DOP Karthik, thank you all very much. Premam cinema October 7th mee munduku raabothundi. Confident ga cheptunanu. ఒక మంచి సినిమా, మన అందరం గర్వంగా ఫీల్ అయ్యే సినిమా మీ ముందు రాబోతుంది.
థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ అందరికీ విచ్చేసిన అక్కినేని ఫ్యాన్స్ అందరికీ చాలా థ్యాంక్స్. గుడ్ నైట్, థ్యాంక్ యూ అండి.